ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, దీనిపైన రాజీ లేని పోరాటం చేశాం. ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగితే అది ప్రజాస్వామ్య అపజయం తప్ప ఇంకోటి కాదు. తెలుగుదేశం పార్టీ శక్తి వంచన లేకుండా ఎక్కడికక్కడ ఎదురుడ్డి పోరాడుతున్నాం. ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఏదైతే ఈ ప్రభుత్వం ఫోర్సబుల్ యునానమస్ బలవంతపు ఏకగ్రీవాలకు శ్రీకారం చుట్టారు. అసలు ఎన్నికలే జరగకుండా ఉండాలని, వీళ్ళకు నచ్చిన మనిషిని అక్కడ పెట్టాలని బలవంతపు ఏకగ్రీవాలకు శ్రీకారం చుడితే మొదటి విజయం తెలుగుదేశం పార్టీ. బలవంతపు ఏకగ్రీవాలు చెల్లవు, ఇది కరెక్ట్ కాదు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు పోటీ చేయండి, మీకు నచ్చిన అభ్యర్థిని ఎంపిక చేసుకోమని పిలిపించి ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడానికి ముందుకు పోయాం. అదే ఈరోజు రాష్ట్రంలో మొదటి విడతలో 81.66%, రెండో విడతలో 81.67%, మూడో విడతలో 80.71% ఓట్లు పోలైనాయి. ఇవన్నీ పోలైనాయంటే అది తెలుగుదేశం పార్టీ పోరాట ప్రతిఫలం. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేసుకోగలిగారు, ఎక్కడికక్కడ అండగా నిలబడ్డాం. అదే సమయంలో మీరు చూస్తే